నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు వేలాంగిణి మాత ఉత్సవాలలో రెండో రోజు భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కోడూరు ఆలయానికి చేరుకున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం తలనీలాలు సమర్పించారు. ఆదివారం కావడంతో పర్యాటకులు సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంవత్సరానికి ఒక్క రోజు వచ్చాడు 130 రూపాయలు ఇల్లేవా పన్నెమంటారు కావాలి మేము ఊరికే చేయాలా అని అంటున్నారు మీడియా అండి అదే కుటుంబం సమాధాన రండి దర్శించండి తల్లి దీవెనలు పొందండి. వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా కొత్తకోడూరు సముద్ర తీరాన వెలసి అసంఖ్యాత ప్రజానికాన్ని ఆదరిస్తూ కరుణతో దీవిస్తూ ఆప్తుల మొరలను ఆలకిస్తూ వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ సమస్యల నుండి మానసిక వేదనల నుండి ఊరట కుటుంబాలలో శాంతి సంతోషం లేని వారికి సంతాన ప్రాప్తిని కలగజేస్తూ అడిగిన ప్రతి వారికి లేదనక సహాయం చేస్తున్న పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవములు 2024 సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో సింహపురి పీఠాధిపతులు శ్రీ 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 డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు పలువురు గురువులతో కలిసి సమష్టి దివ్య బలిపూజ ప్రత్యేక ప్రార్థనలు తేరు ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడును. పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందేందుకు మిమ్మలందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండం ఫాదర్ పి లూకాస్ రాజ్ పుణ్యక్షేత్రం డైరెక్టర్, రెవరెండం ఫాదర్ ఎస్ సాగర్ బాబు సహాయ గురువు మరియు పుణ్యక్షేత్ర కమిటీ కన్యా స్త్రీలు విచారణ క్రైస్తవులు. ఆత్మ